ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు సెలవులు పెరిగే అవకాశం ఉందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలాంటిదేమీ లేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సెలవులు పొడిగించేది లేదని యథావిధిగా స్కూల్స్ రీఓపెన్ అవుతాయని చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున కేసులు నమోదవుతూ ఉండడం, దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ ఈ నెలాఖరు వరకు అంటే జనవరి 30 వరకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టే ఆలోచనలో అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు సెలవుల అనంతరం అంటే యాజ్ యూజువల్ 17 తర్వాత పాఠశాలలు ఓపెన్ అవ్వాలి, 17 తర్వాత ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటారు, ఇలాంటి వైఖరి విద్యాశాఖ అవలంబిస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలాంటిది ఏమీ లేదని విద్యాశాఖ మంత్రి తేల్చి చెప్పారు. సెలవులు పొడిగించేది లేదు, యథావిధిగా 17 తారీఖున స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతాయి, క్లాసులు యథావిధిగా కొనసాగుతాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్ చూసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి కేసులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటి రీత్యా ఇప్పటికే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో విద్యార్థులు వెనుకబడుతూ ఉన్నారు. వాళ్ళ శిక్షణ కొంచెం తక్కువగా ఉన్న కారణంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా తరగతులు ఆఫ్లైన్ క్లాసులే పెడతామని చెప్పి మంత్రి సురేష్ వెల్లడించారు. దీంతోపాటు ఈ నెలాఖరికల్లా కేసులు కానీ పెరిగినట్లయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, దాని మీద ఇంకా ఎలాంటి చర్చ జరగలేదు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి అందరూ ఒకసారి సమావేశం అయిన తర్వాత ఈ సెలవులకు సంబంధించి, ఆన్లైన్ క్లాసులకు సంబంధించి నిర్ణయం ఉంటుంది. ప్రస్తుతానికైతే పాఠశాలలు మాత్రం యథావిధిగా ఆంధ్రప్రదేశ్లో రీఓపెన్ అవుతున్నాయని మంత్రి సురేష్ చెప్పారు.